కరేబియన్ ప్రీమియర్ లీగ్ సిపిఎల్ రెండు వేల ఇరవై సీజన్ లో వెస్టిండీస్ సీనియర్ క్రికెటర్ కీరాన్ పోలార్డ్ అదరగొడుతున్నాడు అతని సారథ్యం వహిస్తున్న ట్రిన్ బాగో నైట్ రైడర్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తుంది ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలను అందుకున్న ఆ జట్టు టేబుల్ టాపర్ గా కొనసాగుతుంది ఇక ఆదివారం బార్బడోస్ స్ట్రీడెన్స్ తో జరిగిన మ్యాచ్ లో పోలార్డు రెచ్చిపోయాడు పదిహేడు బంతుల్లో ఒక ఫోర్ నాలుగు సిక్సర్లతో నలభై ఒక్క పరుగులతో అజేయంగా నిలిచాడు వచ్చి రావడంతోనే బౌలర్లపై విరుచుకుపడ్డ పోలార్డు ధనాధాన్ని ఇన్నింగ్స్ తో నైట్ రైడర్ భారీ స్కోరు లో కీలక పాత్ర పోషించాడు ఈ మ్యాచ్ లో అతను కొట్టిన ఓ సిక్స్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది ఒంటి చేత్తో కొట్టిన భారీ సిక్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది న్యూజిలాండ్ స్పిన్నర్ మిచల్ షాట్నర్ వేసిన పదహారు పాయింట్ ఆరో బంతిని పోలార్డు ఒంటి చేత్తో లాంగ్ ఆఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు అయితే ఒంటి చేత్తో కొట్టిన ఆ బంతి మైదానం ఫెన్సింగ్ అవతల పడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది పోలార్డు సూపర్ షాట్ కు అభిమానులు ముగ్ధులవుతున్నారు సూపర్ పోలార్డ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు ఈ మ్యాచ్ లో పోలార్డు కు తోడు డాన్ బ్రావో కూడా ముప్పై ఇరవై ఆరు బంతుల్లో నాలుగు ఫోర్లు నాలుగు సిక్సర్లతో యాభై నాలుగు పరుగులతో గా నిలిచాడు నైట్ రైడర్స్ నిన్నిత ఇరవై ఓవర్లలో మూడు వికెట్లకు నూట ఎనభై ఐదు పరుగులు చేసింది అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బార్బుడస్ స్ట్రీడెంట్స్ జట్టు నిన్నిత ఓవర్లలో ఆరు వికెట్లకు నూట అరవై ఆరు పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది